డయాబెటిక్ తో బాధపడుతున్నారా బి బెటర్ ఆయుర్వేదిక్ ఎక్స్పర్ట్ తో ఫ్రీ కన్సల్టేషన్ తీసుకుని తగ్గించుకోండి సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం సనాతనం సనూతనం మన హిందూ ధర్మం అలాంటి మన హిందూ ధర్మంలో మనకు ఎన్నో రకాలైన సందేహాలు అలాంటి సందేహాలను నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు నమస్తే అమ్మా నమస్తే తల్లి అమ్మా ఎవరైనా మనల్ని విమర్శిస్తే కొంతమంది సద్విమర్శ ఉంటుంది దుర్విమర్శ ఉంటుంది అలాంటి విమర్శలకి మనం ఎలా రియాక్ట్ అవ్వాలంటారు అసలు విమర్శ అంటే ఏమిటి దేన్నైనా సరే మంచి చెడులను వేర్పరచి ఇది ఇట్లా ఉంది ఇది ఇట్లా ఉందని బాగా వివరంగా చెప్పడానికి విమర్శ అంటారు అయితే ఈ కాలంలో మనకి విమర్శ అన్న పదానికి చెడుని లోపాలని ఎత్తి చూపించటమే విమర్శగా భావించేటటువంటి ఒక మద్దతు వచ్చింది విమర్శించారు అంటే నిజానికి ఇందులో ఇది బాగుంది ఇది బాగుండలేదు దీన్ని నువ్వు మెరుగుపరుచుకో నీకు ఉపయోగపడుతుంది ఇది ఇంకా బాగుంటుంది అని చెప్పేది విమర్శ కానీ లోపం మాత్రమే చెప్పడం విమర్శగా మనకి కాలంలో ఉంటుంది అలాగనక విమర్శించారనుకోండి రెండు రకాలుగా దాన్ని స్వీకరిస్తే జీవితం బాగుంటుంది ఒకటి వాళ్ళు విమర్శించినప్పుడు నిజంగా నాలో ఈ లోపం ఉందా అని ఆలోచించుకుని లోపాన్ని సరి చేసుకున్నామనుకోండి జీవితంలో ఒక మెట్టు పైకి ఎక్కుతాం ఒకవేళ ఈ లోపం నాలో లేదే అనవసరంగా అన్నారు అని నేను నన్ను నేను ఆలోచించుకున్నాక ఆత్మవిమర్శ అంటాం ఈ ఆత్మవిమర్శ చేసుకున్నాక ఈ లోపం నాలో లేదు అని మనకి నిశ్చయం చేసుకుంటే నేను ఎందుకు పట్టించుకోవాలమ్మా ఇప్పుడు నిన్నెవరైనా నల్లగా ఉన్నావో అన్నారు అనుకో వాళ్ళని చూసి నవ్వుతావా నేను నల్లగా ఉన్నానా అని అర్థంలో చూసుకుంటావా చెప్పు కదా ముందు మనకు నేను తెల్లగా ఉన్నాను కదా నల్లగా ఉన్నాడు దృష్టిలోపమేమో అని నవ్వు వేసుకుంటాం నిజంగా నల్లగా వాళ్ళని అన్నారు నేను నల్లగా ఉన్నాను అని గ్రహించాలి లేదు తెల్లగా ఉన్నవాళ్ళు నల్లగా కనపడ్డారనుకో ఆ రోజు ఏమిటి నేను ఎండలోకి వెళ్ళినందువల్ల నేను నల్లబడ్డానా ఆహారం స్వీకరించడంలో తేడా వచ్చి నాకు నలుపు వచ్చిందా నాలో ఏ కారణంగా ఇంతకు ముందు ఉన్నటువంటి దానికన్నా నేను ఇలా మారాను చూసుకుంటాం అంటే ఇది బాగా కనపడే అంశం గనక చెప్తున్నా ఇది రంగు కనపడుతుంది అదే గాని మన స్వభావాన్ని గురించో మన లక్షణాల గురించో మనం చేసినటువంటి పనిని గురించో ఆలోచించ చెప్పారనుకోండి వెంటనే విమర్శ చేసుకోవాలి వాళ్ళు చేసేది విమర్శ మనం చేసుకునేది ఆత్మ విమర్శ ఎందుకు ఇలా విమర్శలు చేస్తూ ఉంటారు కదా కొంతమంది కావాలనే మనం చెయ్యం దాన్ని ఇది మన అభివృద్ధికి పనికొచ్చేటటువంటి దాన్ని నేను చెప్పా ఈ రెండు ఇది కాకుండా బాధించాలని విమర్శ చేస్తూ ఉంటారు కొంతమంది ఎందుకు అంటే నువ్వు బాగున్నావు చక్కగా చక్కగా సంతోషంగా ఆనందంగా ఉంది నీ జీవితం నేను భరించలే నువ్వు ఆనందంగా ఉంటే అందువల్ల ఏదో ఒక మాటని నీ మనసు నొప్పించి తద్వారా నేను ఆనందం పొందుదాం అనుకుంటా అట్లాంటి వాళ్ళని మనం మొదటిసారి గమనించలేకపోయినా ఒకటి రెండు సార్లు అయ్యాక అర్థమవుతుంది వీళ్ళు కావాలని మాట మాట్లాడి మనని బాధ పెడుతున్నారు అని దానికి తగిన విరుగుడు ఏమిటో తెలుసా పట్టించుకోకుండా వదిలేయడం నేను ఎంత తిట్టినా ఎన్ని లోపాలు ఎత్తినా వీళ్ళు పట్టించుకోవటం లేదని వాళ్ళల్లో వాళ్లే కుమిలిపోతారు తప్ప మనం దాని ప్రభావానికి లోబడటం లేదంటే ఇంకా వాళ్ళు ఏం చేయగలిగింది ఏం లేదు కనుక విమర్శను ఎదుర్కోవడానికి ప్రధానంగా మనకు కావాల్సింది ఏమిటంటే ఆత్మవిశ్వాసం ఆత్మభై ఆత్మధైర్యం ఆత్మవిశ్వాసం దేనికి నేను తప్పు చేయలేదు అనుకోవడానికి ఆత్మవిశ్వాసం నేను తప్పు చెయ్యను నాలో పొరపాటు లేదు నేను చేసే పని వీలైనంత వరకు నాకు చేతనైనంత పద్ధతిలో సరిగ్గా చేస్తా కానీ అప్పుడప్పుడు మన శక్తిని దాటి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది కదా అటువంటి సందర్భాలలో అవును పొరపాటు అయింది ఒప్పేసుకుందాం ఏమైంది ఇంకోసారా తప్పు చేయం లేకుండా అన్నారనుకో అది వాళ్ళ దృష్టి దోషం అనుకుంటాం ఈ రెండూ కాక మాటిమాటికి మాటిమాటికి మనని బాధించడానికి అన్నారనుకో మనం బాధపడడం మానేస్తే అంతకు మించిన పనిష్మెంట్ వాళ్ళకి లేదు నేను ఎన్ని తిట్టినా పట్టించుకోవట్లేదంటే అంతకన్నా పనిష్మెంట్ ఏముంటుందమ్మా అది కానీ చాలామంది చిన్న చిన్న వాటికి కుమిలిపోతూ ఉండి ఎక్కువ సీరియస్గా తీసుకొని మళ్ళీ వాళ్ళని ప్రతి విమర్శలు ఎక్కువగా భార్యాభర్తల్లో మనం చూస్తుంటాం జనరల్గా ఒకళ్ళు ఏదన్నా అనగానే రియాక్ట్ అయిపోయి ఇంకొకళ్ళు వెంటనే అనేస్తూ ఉంటారు కదా అలాంటి వాటిని ఎలా తీసుకోవాలి ఆత్మ ధైర్యం అని ఇంకో మాట అన్న తప్పు చేయలేదని ఆత్మవిశ్వాసం ఒకటి ఆత్మధైర్యం ఉందనుకో పట్టించుకోకుండా ఉండగలగాలి దానికి కూడా ఒక రెండు రకాల పద్ధతులు ఉన్నాయి ఒక ప్రతిక్రియ ఒకటి ప్రతిస్పందన ఒకటి ప్రతిక్రియ అంటే నువ్వు నన్ను ఒక మాట అనగానే వెంటనే నేను నేను రెండు అనడం ప్రతిక్రియ అది తప్పు నువ్వు ఒక మాట అన్నావంటే నేను ప్రతిస్పందించాలి ఎందుకన్నావు అని ఆలోచించి నన్ను నేను విమర్శించుకోవడం చేయాలి ఆల్వేస్ దీని రెస్పాన్స్ అంటారు మొదటి దాన్ని రియాక్షన్ అంటారు రియాక్షన్ ఎప్పుడు మంచిది కాదు రెస్పాన్స్ ఎప్పుడు మంచిది ఎదుటి వాళ్ళు చెప్పిన ప్రతి దానికి మనం రెస్పాన్స్ ఇవ్వాలి లేకపోతే మరీ పనికిరాని వాళ్ళ అనిపిస్తుంది కదా విమర్శిస్తున్నాగానే రెస్పాండ్ రెస్పాండ్ అవ్వకూడదమ్మా కాదు పొరపాటు రియాక్ట్ అవ్వకూడదు రెస్పాండ్ అవ్వాలి విమర్శించారు అలాగా తప్ప ఇప్పుడు మీరు ఇందాక భార్యాభర్తలు అన్నారు సాధారణంగా ఇంకా ఎంత మనం అభివృద్ధి చెందామని అనుకుంటున్నా వంట ఆడవాళ్లే చేస్తున్నారు ఉద్యోగాలు చేస్తూ కూడా చాలా ఇళ్లల్లో కొద్దిమంది వేరే ఉన్నారనుకో అలాంటప్పుడు కావాలని బాధ పెట్టడానికి రుచిగా ఉంటే కూడా లొట్టలేసుకుంటూ తింటూ ఏమీ బాగుండలేదు అన్నాడు అనుకోండి నవ్వే ఊరుకోవడమే తెలుస్తోందిగా మొహం ఎలా ఉందో లేదు నిజంగా బాగా లేకపోతే రేపు సరిగ్గా చేస్తామని చెప్తారు లేదు అలా మా తినకుండానే రుచి చూడకుండానే బాగుండలేదని విమర్శిస్తూ ఉంటే సర్లే ఈసారి బాగా చేస్తానని చెప్పచ్చు ఒక్కళ్ళు అలా రెస్పాండ్ అవుతూ రియాక్ట్ అవ్వకుండా ఉన్నట్టయితే కొన్నాళ్ళకి ఆ భార్యాభర్తల మధ్య ఉన్న ఈ చికాకులు చిన్న చిన్న ఇబ్బందులు తగ్గుతాయి వీళ్ళంటే వాళ్ళు వాళ్ళంటే వీళ్ళు ఏదో తమలపాకుతో ఒకటంటే తలుపు చెక్కతో తానట అన్నట్టు ఈ తమలపాకుతో అలా సరదాగా ఇట్లా కొడితే తలుపు చెక్క పెట్టుకు తిరిగి కొడితే ఏమవుతుంది ఉండనే ఉండదు సంబంధాలే చెడిపోతాయి కనుక తగినట్టుగా ప్రతిస్పందించడం అన్నది నేర్చుకున్నప్పుడు రియాక్ట్ అవ్వడం మానేసినప్పుడు రియాక్షన్ ఎప్పుడూ కూడా మానసిక ధైర్యం లేనప్పుడు వస్తుంది నా మీద నాకు నమ్మకం లేనప్పుడు వస్తుంది ఇద్దరు వాదించుకుంటున్నారు అనుకోండి ఒకళ్ళు గొంతు పెంచారంటే అర్థం ఏమిటి వాళ్ళ దగ్గర విషయం లేదని అర్థం విషయం లేనప్పుడు గొంతు పెంచుతారు విషయం ఉన్న వాళ్ళు నెమ్మదిగా మాట్లాడతారు అంచేత మనం రియాక్ట్ అయ్యామంటే నాలో తప్పు ఉందని రెస్పాండ్ అయ్యామంటే నేను బాగానే ఉన్నాను ఈ రెస్పాండ్ అవ్వడం వల్ల సంబంధాలు మెరుగవుతాయి రియాక్ట్ అవ్వడం వల్ల సంబంధాలు ధ్వంసం అవుతాయి చాలా బాగా చెప్పారమ్మా ధన్యవాదాలు